మస్తు చక్రాలు నీ దగ్గర కూడా ఉన్నాయిరా. మంచి మంచి యాక్టింగ్ నువ్వు సినిమాలో వచ్చినావు అనుకో, రామ్ చరణ్ ఆడబోవాలా నీ పక్కన? నువ్వేమైనా పెద్ద రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావా? ట్రోలింగ్ చేస్తాను నన్ను బెదిరించద్దు సార్. నా ట్రోలింగ్ చేస్తాను బెదిరించద్దు. నేనేం అడినా ఆ పిల్ల వీడియో మీరు పెట్టినారు, ఆ పిల్లకి నాకు కొడో, ఆ పిల్లకి నాకు పాడదు, ఆ పిల్ల ఎవరో కూడా నా బంధువు కూడా కాదు, ఆ పిల్ల ఎవరో కూడా నాకు తెలీదు. ఓకే ఓకేనా? ఇను, ఆ పిల్ల నా ఎనిమి, ఆ పిల్ల నా ఎనిమి. ఆ పిల్ల వీడియో మీరు పెట్టినారనేసి ఈ అమ్మాయి మీకు తెలుసా అని పెట్టినా. రే నువ్వేదో పెద్ద చూడు, రే అనే పిలుస్తా నువ్వు నన్ను. ఏ అన్నావు, ఏ అన్నావు కాబట్టి నేను రే అనే పిలుస్తా. ఓకే, రెస్పెక్ట్ ఇవ్వాల్సినంత పెద్ద ఇదేం కాదు. నువ్వు రెండు రెండు మూడు ఐడీలు వేసుకొని వచ్చేది కాదు సరేనా? రెండు మూడు ఐడీలు వేసుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో పెట్టినాను, కట్ చేసి కట్ చేసి ఇంతలోనే భలే భలే యాక్టింగ్లు చేస్తారా మీరా? సూపర్, నీ లవ్కు నేను సపోర్ట్ చేస్తాను. మీరేదో పెద్ద దేవదాసు పార్వతి అనేసి నేనే విధానంలా సరేనా? ఏదో ఆ అమ్మాయి వీడియోలు అంతగా పెట్టుకుంటున్నావు కదా, అంత లవ్ చేస్తున్నావేమో. కావాలంటే నేను మాట్లాడతానని కూడా నీకు చెప్పిన, అది కూడా చూపించు. నేను చెప్పిన, నువ్వేమన్నావు దానికి ఆన్సర్లే. సరేలే, నా వీడియోలు పెట్టుకుంటున్నాడు కదా, లైకుల కోసం పెట్టుకున్నావు, దేనికోసం పెట్టుకున్నావు నాకు తెలీదు. పెట్టుకున్నావు మన ఫ్రెండ్షిప్కి దిష్టి తగలకూడదు అన్నావు. ఓకే, ఏదో సరదాగా అంటున్నాడులే, నేను లైక్ తీసుకున్నా. ఇప్పుడు ఆ పిల్ల వీడియోలు పెట్టినావు, సరే ఆ పిల్ల వీడియోలు పెట్టుకునేలా ఉంటే నా వీడియోలు పెట్టద్దు అని చెప్పిన. ఆ పిల్ల వీడియోలు పెట్టాలంటే నా వీడియోలు పెట్టద్దు అని చెప్పిన. మీరేమన్నారు, ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు, ఆ అమ్మాయి ఇలా అడిగింది. ఆ పిల్లని ఎవడో ట్రోల్ చేస్తే దానికి నాకేం సంబంధము? నన్నైతే భయంకరంగా ట్రోల్ చేయించింది ఆ పిల్ల. వచ్చుడు మొత్తం ఈ టిక్ టాక్లు ఎంతమంది ఉన్నారు, గూఢాచారి దండాలస్వామి ఎంతమంది ఉన్నారు, అందరూ అందరి దగ్గర చేపించింది ఆ పిల్లే. మన చూడలో నా లైవ్లో, మొన్న నా లైవ్లో మాట్లాడతాను, మొన్న నిన్ను నేనేమన్నా, నిన్నేమనేసాను అంత ఇదిగా. అవును ఊరికే నువ్వు ఏదో ఆ పిల్లని నేనేమి అనలా, నిన్ను నేనేమల్లా, నువ్వే నువ్వే రెచ్చగొట్టుకునిందే అంతా. నువ్వే ఏదో పెద్ద ఇదిలాగా స్టేటస్లు పెట్టడము, స్టోరీలు వెంట వెంటనే పెట్టడం నువ్వు చేసింది. నేనా సరేనా? నీకు నాకు పెద్ద శత్రుత్వం, నువ్వెవర్రా అసలు? మీరెవరు, మీరెవరు ఫస్ట్ నా వీడియోలు పెడతా అంటే నా వీడియోలు కూడా పెట్టలే మీరు ఫస్ట్. వాడెవడో నన్ను ట్రోల్ చేసిన దానికి దానికి మీరు బ్యాక్గ్రౌండ్ వేసి ఎన్టీఆర్ వీడియో పెట్టి ఆడదానికి స్వేచ్ఛ లేదు అవి ఇవని పెద్ద దేశభక్తి ఉన్నట్టుగా ఆడవాళ్ళ మీద గౌరవం ఎక్కువ ఉన్న పొంగిపోయినట్టుగా మీరు పెట్టినారు. ఏదో సపోర్ట్ ఒక ఆడపిల్ల సపోర్ట్గా మాట్లాడినారనే ఒక ఇదితో మీరు నాకు మెన్షన్ చేసినారు కాబట్టి నేను ఓకే అని మీ వీడియోలకు లైక్ కొట్టినా. లైక్ కొడతా వచ్చిన మళ్ళా చేస్తున్నారు కదా అనేసి మళ్ళీ నేను వీడియోలకి లైక్లు కొడతా వచ్చిన మళ్ళీ నా వీడియోలను పెట్టి పవన్ కళ్యాణ్ వీడియోలను పెట్టి ఆయన వీడియోలు పెట్టి అట్ట చేస్తాను. ఓకే లైక్ కొడతా వచ్చిన నేను. నాకు ఎవరి మీద కోపం లేదండి, ఎవరి మీద నాకు శత్రుత్వం లే, అందరితో నేను సరదాగానే ఉంటా. మీరే ఏదో నేనేదో పెద్ద ఇదిలాగా నా ఫీల్ అయిపోతున్నారు. అంత సీన్ ఏమి లేడ, అందరితో సరదాగానే ఉంటా. నేనేమన్నా ఆ పిల్లని ఆ పిల్ల వీడియోలు పెట్టాలా ఉంటే నా వీడియోలు పెట్టద్దు అన్నా. మీరు ఆ పిల్ల వీడియోలు పెట్టినారు, ఓకే నా వీడియోలు డిలీట్ చేసినారు, అయిపోయింది కలాస్. మళ్ళీ స్టోరీలు పెట్టడం దేనికి? నేను అడిగినానా, నేనేమన్నా మీ జోలికి వస్తున్నానా పోనీ? నేనేమన్నా మీ వీడియోలు మీ ఐడి ఏమైనా ఎత్తి నా దాంట్లో ఏమైనా పెట్టి నేనేమన్నా నీలాగా నేను ఏమైనా స్టోరీలు మెన్షన్ చేసినా పెట్టానా? ఎప్పటికప్పుడు ఏదేదో మహేష్ బాబు డైలాగులకి ఎవరెవరో హీరోల డైలాగులకి అంతా నా ఫోటోలు పెట్టి నా ఐడీలు నేములు పెడితే నేనేమన్నా మెంటల్లా? లేదంటే నేను ఏం చేస్తానో గమని చూస్తూ ఉండాలా? నీకు సపోర్ట్ చేసింది అన్నావు ఏదో సపోర్టింగ్, ఆ సపోర్టింగ్లు మనకు తెలియవు, అంత పెద్ద సపోర్టింగ్లు మాకు తెలియవు. మీ ఆమెకి మీకు ఏ సపోర్టింగ్లు మీకు ఏముండయో మాకు తెలీదు సరేనా? అది మీ పర్సనల్, నాకు అనవసరం. నా వీడియోలు పెట్టద్దని అప్పుడు నేను చెప్పిన, అంతవరకు కలాస అయిపోయింది. ఇప్పుడు మీకెందుకు రోషం వస్తుంది? మీరు నాకు మెన్షన్ చేసి పెట్టినారు కాబట్టి నాకు కోపం వచ్చింది, నేను నా వీడియో చేసి పెట్టినా. మీరు నాకు ప్రతిసారి వీడియో షేర్ చేస్తా ఉంటే ఏం చేయాలి? ట్రోలింగ్ చేస్తా ఇన్స్టాగ్రామ్లో చేస్తా అంటే నేను గాజులు దొడుక్కొని కోతిలాగా మీరు ఏం చేస్తాను? ఓకే చేసుకోండి అండి, అబ్బాలా నీకు చేసి పెడితే అట్ట. ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టిన దానికి వెంటనే ఆ వీడియో తీసుకెళ్ళి దాన్ని అప్పుడే వెంట వెంటనే కట్ చేసి మీరు వీడియో చేసి పెట్టినారే, మీరు ఊరికే నాకు వీడియో మెన్షన్ చేసి పెడతా అంటే నా కోపం రాదా? నేను మనిషిని కదా. చూడండి గేమ్ చేంజర్, మీరేమి ఏందో కూడా తెలీదు. కానీ ఇన్ని రోజులు నా వీడియో పెట్టి మీరు నాకేం మీ సపోర్ట్ నాకేం చేయలా, నాకెవరేం సపోర్ట్ చేయాల్సిన అవసరం లే, ఎవరిని నేను సపోర్ట్ అడగల. నేను మీకు ఏ సపోర్ట్ చేసినా లేదో దేవుడు తెలుసు, నాకెవరు సపోర్ట్ చేయాల్సిన అవసరం లే, నేను ఎవరికి సపోర్ట్ చేయలే. నువ్వేదో నా వీడియోలు పెట్టుకున్నావు, లైకుల కోసం పెట్టుకున్నావో దేనికోసం పెట్టుకున్నావో నాకు తెలీదు. నేను లైకులు కొట్టినా, నా ఒక వీడియోలకే లైకులు కొట్టినానా? మీ లవర్ వీడియోలు పెట్టుకుంటా అన్నావు, అప్పుడు ఆమె వీడియోలకు కూడా లైకులు కొట్టినా. ఆమె వీడియో
నీ క్యారెక్టర్ అభిల క్యారెక్టర్ ఒకటే అంటే అప్పుడు అందరి క్యారెక్టర్లు చూపెట్టుకొని ఉండవు. ఎంతమంది ఆడవాళ్ళతో మాట్లాడేసావు, ఎంతమంది ఆడవాళ్ళు అంట పెట్టినావు క్యారెక్టర్లు డిసైడ్ చేసేకి. ఒక ఆడపిల్ల గురించి మాట్లాడేటప్పుడు మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా, అది చూసుకోండి గేమ్ చేంజర్. ఓకే, మీరు పెద్ద మీరు నేనేం పెద్ద శత్రుత్వం ఏం కాదు, నేను పెద్ద అతిలోక సుందరిని. మీరు అన్నారే అతిలోక సుందరిని కాదు, అప్సరస రంభ ఊర్వశిని కాదు, సరేనా? అది మీరు అనుకుంటున్నారు నేను రామ్ చరణ్ని పవన్ కళ్యాణ్ అని మీరు అనుకుంటున్నారు, మేము అలా అనుకోమండి. ఓకే, ఇప్పుడు ఇదే లాస్ట్ చెప్తాను. నేను ఎందుకు బ్లాక్ చేస్తానంటే మీరు నన్ను అంత ఇదిగా చేసి నాకు మెన్షన్ చేసి పెడితే నాకు నచ్చదు. ఓకేనా, అలాంటి ఫ్రెండ్షిప్ నాకు కూడా అవసరం లే, అందుకే నేను బ్లాక్ చేసిన. సో దట్స్ వై ఇప్పుడు మీరు ఏం చేసుకుంటారో నాకు అనవసరం. ట్రోలింగ్ చేస్తా అంటే అందరు చెయ్యండి ట్రోలింగ్లు. నేను ఎందుకు ఇంత మౌనంగా ఉన్నానంటే ట్రోలింగ్ చెయ్యండి, ఫేక్ ఐడీలు పెట్టండి, నా గురించి లైవ్లో మాట్లాడండి, అన్నీ ప్లస్సే నాకు. అన్నీ నేను నా దగ్గర ప్రూఫ్లు పెట్టుకున్నా, అన్నీ చేయమనే నేను చెప్తానా, చెయ్యండి. రేపు వెనకటికి అన్నీ నాకు ఉపయోగపడతాయి, యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. నన్ను ఎవరు ట్రోల్ చేసినా నేను ఇలాగే ఉంటా, నన్ను ఎంత రెచ్చగొడతానో ఇలాగే ఉంటా. అది మీకే వస్తుంది రిటర్ను, చూస్తా వెయిట్ చేస్తూ ఉండాలి అంతే. ఇంతకు మించి మీకు నాకు పెద్ద శత్రువులు, అసలు శత్రువులతోనే మొన్ననే అయిపోయింది, నా ఎనిమిలతో మొన్ననే అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మీరు వచ్చినట్టున్నారు, మధ్యలో కట్ చేసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది. ఇంక మీకు నాకు ఏ సంబంధం లే, నా వీడియోలు మీరు టచ్ అయ్యని మీ వీడియోలు నేను టచ్ చేయను. ఓకే, బ్లాక్ చేస్తానా, గుడ్ బై.